వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వనజ గారు. నమస్తే. నమస్తే. 50+ దాటిన తర్వాత మన మైండ్ సెట్ మారిపోతుంది ఎవరికైనా కూడా. ఎందుకంటే 20స్లో ఉన్నట్టుగా 30స్లో ఉండము, 50స్లో అంతకన్నా ఉండము. బాధ్యతలు తీరిపోతాయి, బాడీ సహకరించదు, మైండ్ సహకరించదు. అలాంటప్పుడు ఎవరి మీదో ఆధారపడటం కానీ, లేకపోతే పిల్లలు ఉంటే సరే, లేకపోతే వృద్ధాశ్రమాలని, ఇట్లా డిఫరెంట్ కోణాలు ఆలోచిస్తాం కదా. మనీకి సంబంధించి, డబ్బులకు సంబంధించి మనం ఏ విధమైన ప్లానింగ్స్ చేసుకోవాలంటే, రైట్? చాలా కాలం కింద నీకు గుర్తుంటే మనం మేమిద్దరు మాకిద్దరు అని ఒక నినాదం ఉండేది గుర్తుంటుంటే. సో ఇప్పుడు మేమిద్దరు మాకిద్దరు కాదు, మీరిద్దరు మీరిద్దరే. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 50కి ఇవాళ, ఇప్పుడు ఒక 25-30 ఏళ్ల కింద దాకా ఒక కుటుంబం ఒక ఊళ్ళో ఉందంటే 10 జనరేషన్స్ అదే ఊళ్ళో ఉన్నాయి. అవును. ఇప్పుడు ఉండట్లే, మనమే మారిపోయాం. మనం పుట్టిన ఊళ్ళో మనం ఉండలే, మన పిల్లలు మనతో ఉండరు. సో మనం అర్థం చేసుకోవాల్సి, మనం ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్, అందులో సందేహమే లేదు. వాళ్ళని వాళ్ళు ఉండాలని మనం కోరుకోవద్దు కూడా. మనం పక్షుల నుంచి, జంతువుల నుంచి నేర్చుకోవాలి. ఇవ్వవలసిన కేర్ ఇచ్చి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు వెళ్ళి ప్రపంచాన్ని చూసి వస్తారు, జయించి వస్తారు. ఏదైనా 30 ఏళ్ళు వచ్చిన నాతోనే ఉండాలి, 40 ఏళ్ళు వచ్చిన నాతో ఉండాలి, నాకు ఒకటే కొడుకు, నా కోడలు నాతోనే ఉండాలి, ఇదంతా న్యూసెన్స్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మీకు మొదట్లో బాగుంటుంది, కానీ 50 తర్వాత మీకే చికాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సంతోషం ఉండదు, మీకు సంతోషం ఉండదు. ఒకటి, పిల్లల్ని వదిలేయటం నేర్చుకోవాలి. అది మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. వీళ్ళు మనతో ఉండరు, ఉండకూడదు. మరి ఉమ్మడి కుటుంబాలు అనేది కనిపించట్లేదు కదా. మరి ఉమ్మడి కుటుంబాల వల్ల వచ్చే ఉపయోగం మనం మిస్ అయిపోతాం కదా. ఉమ్మడి కుటుంబాలు సాధ్యం కాదు. జయ, మనం 2020లో ఉన్నాం. మనం ఉమ్మడి కుటుంబం అనేది భారతదేశంలో ఒక 10,000 ఏళ్ల పాటు ఉండింది. ఎందుకు ఉండింది? కుటుంబం అంతా ఒకే పని చేసింది కాబట్టి. కుటుంబం అంతా వడ్రంగి పని అయినా చేసింది, కుటుంబం అంతా వ్యవసాయం అన్నా చేసింది. కుటుంబం అంతా ఒకే పని చేసినప్పుడు, కులవృత్తులు ఉన్నప్పుడు కుటుంబాలు కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఎకనామిక్ నీడ్, మనం మర్చిపోకూడదు. అది ఎకనామిక్ నీడ్. ఇవాళ మనం ఆ పని చేయట్లేదు. ఇవాళ మీరున్నారనుకోండి, మీ చెల్లెళ్ళు, మీ అన్నలు, మీ అక్కలు తలా ఒక పని చేస్తున్నారు. అవును. ఆ పనుల వల్ల తలా ఒక చోట ఉండాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్, రైట్? నువ్వు ఇంకా ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలి అని ఎట్లా అంటావు? ఇవాళ ఒకళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తే, ఒకళ్ళు వైజాగ్లో చేస్తున్నా, ఒక ఢిల్లీలో, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు మారిపోతున్నాం, రైట్? మన పిల్లలు ఒకళ్ళు అమెరికాలో పనిచేస్తే, ఒకళ్ళు లండన్లో పనిచేస్తున్నా, ఒకళ్ళు ఆఫ్రికాలో ఉంటున్నారు. అవును. ఎట్లా ఉమ్మడి కుటుంబం సాధ్యం కదా? సో అండ్ ఇప్పుడు మన ఎకానమీ మారిపోయింది. మనం ఇప్పుడు ఏంటంటే డిజిటల్ యుగంలో ఉండి మనం అక్కడ ఉంటామంటే కుదరదు. అంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. మా అబ్బాయి ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడు, అయినా సరే మనతో కలిసి ఉండాలని కోరుకోకూడదు. ఎందుకంటే ఇవాళ పిల్లలు అవతల నుంచి, యువతల నుంచి కూడా వాళ్ళు, పిల్లలు మన నుంచి వచ్చినంత మాత్రాన వాళ్ళు మన సొంతం కాదు. ఖలీల్ జిబ్రాన్ కోట్ ఇది మర్చిపోకూడదు మనం. సో పిల్లలకి మనం ఇంత చేసాం, అంత చేసాం, కాబట్టి మాకు ఇవన్నీ చేయాలని చాలామంది పేరెంట్స్ అంటారు. చాలా మీకు ఎంత చేసాం, ఇంత చేసాం కాబట్టి మాకు చేయాలి. ఇది తప్పు. పిల్లలకు చేయటం మీ బాధ్యత, లేకపోతే పిల్లలకు అనకండి. సింపుల్, మేము చేసాము కాబట్టి నువ్వు మాకు చేయాలని అనుకో. వాళ్ళు మిమ్మల్ని అడగలేదు, మేము మీకు పుడతాము, మీరు మాకు చేయండి అని వాళ్ళు ఎవ్వరూ మనం అడగలేదు. అవునా? పిల్లల్ని కనటము అనేది మీ సంతోషము, వాళ్ళని పెంచడం అనేది మీ బాధ్యత. అక్కడితో మీరు ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత పిల్లల్ని మీరు సరిగా పెంచితే, మీరు ప్రేమగా పెంచితే వాళ్ళు మీకు ప్రేమను వెనక్కిస్తారు. మీ పెంపకం సరిగా లేకపోతే వాళ్ళు మళ్ళీ మీ వైపు తిరిగి చూడరు. ఒకసారి దేశం వదిలి వెళ్ళిపోతే ఇవాళ పిల్లలు ఏం చేస్తున్నారంటే, మీరు ఇక్కడ చనిపోయిన తర్వాత కర్మకాండలు యూట్యూబ్లో ఏమనాలి, స్ట్రీమింగ్లో చూస్తున్నారు వాళ్ళు. మీరు చేయండి, ఇక్కడ డబ్బులు ఇచ్చేసాము, మాకు ఇక్కడ ఏమనాలి ట్యాబ్ పెట్టండి అంటే వాళ్ళు అక్కడ ట్యాబ్ పెట్టుకొని చూస్తున్నారు. అది జరుగుతుంది. అది అది అతిశయోక్తి కాదు, నిజంగా జరుగుతుంది. అవును, చాలామందికి జరుగుతుంది అది. సో కాబట్టి మీరు అనవసరమైనవి చేయకండి. పిల్లల్ని పెంచడం మీ బాధ్యత, వాళ్ళకి మంచి చదువు చెప్పించడం మీకు బాధ్యత, మంచి జీవితం ఇవ్వటం మీ బాధ్యత. అంతవరకు ఓకే. అంటే మంచి జీవితానికి అవసరమైన టూల్స్ ఇవ్వటం. జీవితం మనం ఇవ్వలేము, వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోవాలి. ఇది మీరు 45-50 కల్లా మీకు చాలాసార్లు మనకు భారతీయ కుటుంబాల్లో జరిగిపోతుంది. ఎందుకంటే తొందరగా పిల్లల్ని అంటారు మన దగ్గర. సో వాళ్ళకి ఆ మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఒక 20-25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి మనమే అన్నీ చూడాలి. వాళ్ళు మనం చెప్పినట్టే చేయాలి, మనం చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అన్ని మనం చెప్పిన బట్టలే కట్టుకోవాలి, మనం చెప్పిన తిండేదైనా మనం చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇవి వదిలేసుకోవాలి. మనం వదిలేసుకొని నీ సంగతి చూసుకోవటం మొదలుపెట్టు. అయిపోయింది నీ బాధ్యత. ఇప్పుడు నువ్వేంటి? చాలామందికి ఏమవుతుందంటే అప్పటిదాకా వచ్చేప్పటికల్లా నెక్స్ట్ జరిగేది ఏంటంటే, అప్పటికి వాళ్ళకి కొంత ఇన్కమ్ పెరుగుతుంది, ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే, అప్పటిదాకా ఖర్చులు పెడతారు కదా పిల్లలకి చదువులు అనేది, కొంచెం డబ్బులు కనపడగానే వీళ్ళందరూ ఏం చేస్తారంటే, అక్కడ ఒక ప్లాటు,
ఎక్కడొక ప్లాటు ఇవి కొంట మొదలు పెడతారు. ఇవి కొంటూ ఉంటే ఇవి రేట్లు పెరుగుతూ ఉంటాయి. మంచిగా 60 వచ్చేప్పటికట్టు వాటి రేట్లు పెరుగుతాయి. కానీ అప్పుడు ఏం జరుగుతుందంటే నీకు 60 తర్వాత అవసరాలు పెరుగుతూ ఉంటాయి, చాలా అవసరాలు పెరుగుతాయి. అండ్ నీ అవసరాలు నీ పిల్లలకు అర్థం కాదు. జనరేషన్ గ్యాప్ ఉంది, 25-30 ఏళ్ల గ్యాప్ ఉంది. నీకు 60 ఏళ్ల వయసులో నీకేమనిపిస్తుందంటే ఇంతకాలం నేను అంతా నోరు కట్టుకొని బతికాను, ఇప్పుడు కాదు, నేను ఒక లగ్జరీకి వెళ్ళాలి, ఒక మంచి ట్రిప్కి వెళ్ళొద్దాం అంటే పిల్లలు అవసరమా, అన్ని డబ్బులు వేస్ట్ కదా అంటారు. పిల్లల్ని అడిగితే అంటారు, నువ్వు ఎందుకంటే ఈ పిల్లలకి ఈ మాట నువ్వు చెప్పే ఉంటావు, లేదా నువ్వు నీ కడుపు కట్టుకుని పిల్లల్ని ఆ ట్రిప్కి పంపించి ఉంటావు చిన్నప్పుడు. కానీ నువ్వు వెళ్ళాలంటే పిల్లలకి వెంటనే అవసరమా అంటారు. నీ ప్లాట్ 25 లక్షలు అయి ఉంటుంది ఆల్రెడీ, కానీ నీ అవసరం ఒక 4 లక్షలు ఉంటుంది. నిన్ను దాన్ని అమ్మనివ్వరు. అదేంటి 4 లక్షల కోసం 25 లక్షలు అమ్మేస్తావా? నీకు కూడా మనసు ఒప్పదు అమ్మటానికి. 25 లక్షలు ప్లాట్ అమ్మేస్తే మళ్ళీ కొంటావా, మనం కొనలేం కదా అని నీ 4 లక్షలు అవసరమో, నీ 1 లక్ష అవసరమో, నీ 50 వేలు అవసరమో పక్కన పడేస్తూ పోతాం. ఎందుకు అన్నట్టు ఈ జీవితం నీకు? నువ్వు సంపాదించింది నువ్వు ఎంజాయ్ చేయకుండా ఒకటే జీవితం కదా నీకు కూడా. నీ పిల్లలు సంపాదించే వయసులో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి జీవితం అంతా చాలా ముందుంది. నీ ప్లాట్లో నీ అపార్ట్మెంట్లో వాళ్ళు కొనుక్కుంటారు కదా, నువ్వే కొనుక్కున్నప్పుడు నీకంటే బెటర్ కండిషన్స్లో పెరిగి నీకంటే బెటర్ ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలు వాళ్ళు ఎలాగో కొనుక్కోగలరు. కానీ మన సంస్కృతి మన అలవాట్ల ప్రకారం మన తరతరాలకి దాచిపెట్టే అలవాటు మనది. రైట్, మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎన్ని జనరేషన్లు అయినా ఆలోచించేస్తాం మనం. దీనివల్ల సఫర్ అవుతున్న పేరెంట్స్ తెలుగు, మనకు భారతదేశంలో చాలా ఎక్కువ మంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కొంత మిడిల్ క్లాస్లో వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉండటము లేదా సర్ప్లస్ మనీ ఉండటం అనేది చూసిన వీళ్ళందరూ చేసే పని ప్లాట్లు కొనటం. ప్లాట్ కొంటే నేను తప్పని నేను చెప్పట్లేదు, కానీ నీకు లిక్విడ్ క్యాష్ లేకుండా 50 తర్వాత నువ్వు ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల డబ్బులు పక్కన పెట్టు. డబ్బులు చిట్టీలు వేస్తారు, చిట్టీలు వేసి రాగానే ఒక ప్లాట్ కొంటారు, ఏదో ఇలాంటివి చేస్తూ ఉంటారు, లేదా బంగారం కొంటారు. బంగారం కొంటే కూడా మనసు ఒప్పదు అమ్మటానికి. నీకు నీకు ఆస్తులు నమ్ముకోవటం అనేది మనకు కష్టంగా ఉంటుంది, రైట్? ఎందుకంటే అది అలాంటి ఒక అలవాటు ఉంది. కాబట్టి మీరు ఆస్తులు కూడబెట్టడం సరే, డబ్బులు కూడా కూడబెట్టండి అంటాను. డబ్బులు పక్కన పెట్టండి, లిక్విడ్ క్యాష్ ఎప్పుడంటే అప్పుడు మీరు బ్యాంక్కి ప్లాట్లో ఫ్లాట్లో బంగారం ఎందుకు అంటాను. సో డబ్బులు పక్కన పెట్టండి. డబ్బులు పక్కన పెడితే మీకు ఒక ఉత్సాహం కూడా ఉంటుంది. ఈ డబ్బులు మీరు పెడుతున్నప్పుడే మీరు మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు, ఇది నేను ఎంజాయ్ చేయడం కోసం ఈ డబ్బులు పక్కన పెట్టుకుంటున్నా, ఇది వాళ్ళకి ఇవ్వటం వీళ్ళకి ఇవ్వటం కోసం, ఈ డబ్బులు ఎందుకు పక్కన పెడుతున్నారు, ఇది నా అవసరాల కోసం. మీకు ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవటానికి కూడా బాధ అనిపించదు. మీరు ప్లాట్ కొని అమ్మాలంటే కష్టంగా ఉంటుంది, కానీ మీరు పక్కన పెట్టిన డబ్బుల్ని మీరు కేవలం మీ 60 తర్వాత, మీ రిటైర్మెంట్ తర్వాత మీరు మీ సంతోషం కోసం ఖర్చు పెట్టి, ఇది సంతోషం మనీ, దీన్ని లెటర్స్ కాల్ ఇట్ హ్యాపీనెస్ ఫండ్. అందాం పిల్లలు ఎంతవరకు అక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకేం సంబంధం అండి? మాకేం ఇచ్చారని అడగట్లేదంటారా ఇవాళ రేపు పిల్లలు? అసలు అలా అడిగే పిల్లల్ని మీరు పెంచకండి. అడిగేలాగా మీ పిల్లలు అలా అడుగుతున్నారంటే మీదే సమస్య అని నేను అంటాను. పిల్లలకి మీరు ఏం వాల్యూస్ నేర్పించారు? ఏమి ఇవ్వాలి వాళ్ళు? జీవితాన్ని ఇచ్చాం, చదివిచ్చారు, ఆస్తులు ఇవ్వాలని కోరుకునే పిల్లల్ని పెంచుతున్నారంటే మీలో లోపం ఉంది. మీరు మొదటి నుంచి అటువంటి మైండ్ సెట్లో ఉన్నారు. సో పిల్లలకు ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, మంచి చదువు ఇవ్వాలి. అది చాలా ఇంట్రెస్టింగ్ చేయాలి, ఇది కూడా మాట్లాడుకోవాలి. పిల్లలకు ఆస్తులు ఇస్తారు, కట్నాలు ఇస్తారు, మంచి చదువులు ఇవ్వరు తెలుసా. ఇవాళ నేను చాలామంది ఆడపిల్లల్ని చూస్తాను, ఒక మంచి కాలేజీలో సీటుకి ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తే వెనకాడతారు, 50 లక్షలు పెట్టి పెళ్లి చేసి పంపిస్తారు. ఏది ఇందులో అమ్మాయికి ఉపయోగపడేది? ఈ చదువు కదా ఇక్కడ ఖర్చు పెట్టరు. అంటే నువ్వు వాళ్ళకి మంచి చదువు ఇవ్వండి, మంచి విలువలు ఇవ్వండి, ఆస్తులు కాదు. అండ్ ఆస్తులు మీరు ఇవ్వదలుచుకునేంత డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు 1 కోటి రూపాయలు ఆస్తి ఇచ్చే బదులు 50 లక్షలు ఇవ్వండి, మిగిలిన 50 లక్షలు మీకోసం పక్కన పెట్టుకోండి. నేను చెప్తున్నది ఏంటంటే మీరు మీకు ఇచ్చేంత ఉంటే, అడిషనల్గా ఉంటే ఇవ్వండి, కానీ మీకోసం పెట్టుకున్న తర్వాత మాత్రమే. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి. మీరు మీకోసం హ్యాపీనెస్ ఫండ్ క్రియేట్ చేసుకోండి, లెట్ అస్ కాల్ ఇట్ హ్యాపీనెస్ ఫండ్. మీకోసం మీరు ఒక హ్యాపీనెస్ ఫండ్ క్రియేట్ చేసుకోండి. అంటే మీరు ఒక 50 వచ్చిన దగ్గర నుంచి, బాధ్యతలు అయిపోయినాయి అనుకున్న దగ్గర నుంచి లిక్విడ్ క్యాష్ మీకోసం పక్కన పెట్టుకోవటం అనేది అలవాటు చేసుకోండి. ఆర్డీలు ఉంటాయి బ్యాంకులో, వేస్తూ పోండి. చిట్టీలు అంటే 2-3 ఏళ్ళకి వస్తే దురద పెడుతూ ఉంటుంది ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేయాలని. అవును, ఆర్డీలు వేసుకోండి. ఆర్డీలు వేసుకొని వాటిలోంచి, లేదా ఆర్డీలు వేసుకుని వాటిని తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో పడేయండి, వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు అదే అనుకోండి, ఈ వచ్చిన ఇంట్రెస్ట్ని జస్ట్ నేను ఎంజాయ్ చేస్తాను అంతే, మెంటల్గా ఫిక్స్ అయిపోండి. కానీ మనం ఎంజాయ్ చేయటం కూడా నేర్చుకుని ఉండండి. ఎగ్జాక్ట్లీ, అలవాటు కూడా ఉండండి. ఎంజాయ్ చేయటం అంటే ఏంటి? ఒక చోటకి వెళ్ళటం, ట్రావెల్ చేయటం, ఒక మంచి పని చేయటం. అండ్ చాలాసార్లు సంతోషము ఎవరికైనా ఇవ్వటంలో కూడా కలుగుతుంది కదా. చిన్న చిన్న పనులు చేయండి, వాళ్ళందరూ మీకు చాలా కృతజ్ఞులై ఉంటారు. ఎంత బాగుంటుంది కదా, అవన్నీ ఎందుకు మిస్ అవుతారు? మన పర్సనల్ స్పేస్ ఉంచుకోమంటే, పర్సనల్ స్పేస్ ఉంచుకోండి, పర్సనల్
ఇంట్రెస్ట్లు ఉంచుకోండి, పర్సనల్ హాబీస్ ఉంచుకోండి. అసలు చాలామందికి మీకు చెప్తాను ఇంట్రెస్టింగ్లీ, 60 ఏళ్ళ కూడా జిమ్లకి వెళ్ళొచ్చు, యోగా వెళ్ళొచ్చు. మీకు అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ ఉంటాయి, వెళ్ళండి. మీకంటే ఎక్కువ ఏంటి, కానీ అక్కడ పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు, ఎందుకంటే ఈ డబ్బులన్నీ ప్లాట్ల రూపంలోనో ఇంకే బంగారం రూపంలోనో ఉంటుంది. కీప్ ద లిక్విడ్ క్యాష్, అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సరే, మనం యాక్చువల్గా మామ్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆన్ ఆన్ యావరేజ్ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం బతుకుతారు. ఆన్ ఆన్ యావరేజ్ 10 ఏళ్ళు ఎక్కువ ఉంటుంది, అంటే మనకు సగటు వయసు పురుషులకు 65 ఉంటే స్త్రీలకు 75 ఉంటుంది. అందుకే మనం చాలాసార్లు చూస్తుంటాం డాడ్స్ ముందు పోతారు, మామ్స్ లేట్ ఉంటారు, రైట్? ఎందుకంటే మామ్స్కి హార్ట్ ఇష్యూస్ తక్కువ వస్తాయి. వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ రావాలంటే మెనోపాస్ తర్వాత మెన్కి చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓకే, వాట్ ఎవర్ రీజన్స్ అన్నిటి వల్ల లాంగిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి. ఈ ఆస్తులు ఉండేవాళ్ళు చాలాసార్లు మనకు తెలుసు, ఒక జనరేషన్ ముందు సంపాదించేవాడు నాన్న మాత్రమే, అవును, అమ్మ కాదు. అవును, ఇప్పుడు అమ్మలు నాన్నలు. సో సంపాదించేవాడు నాన్న, ఇన్వెస్ట్ చేసేవాడు నాన్న, ఆస్తులు ఇచ్చేవాడు నాన్న, ఇదంతా తండ్రి వారసత్వం, రైట్? వీళ్ళు ఉండగానేనో ఉండగానే చాలాసార్లు ఈ మధ్య కొంతమంది ఉండగానే ఆస్తులు పంచేస్తున్నారు, ఎవరెవరికి ఏంటి అనేది ముందే చెప్పేస్తున్నారు. ఒకవేళ పోయిన తర్వాత కూడా పంచుకుంటే పిల్లలే పంచుకుంటారు. బట్ లీగల్గా కూడా ఒకవేళ తండ్రి చనిపోతే, ఆస్తి ఉండగా చనిపోతే, ఆస్తిలో తల్లికి పిల్లలకి సమాన భాగాలు ఉంటాయి. చాలామందికి తెలియదు, పిల్లలు పంచేసుకుంటారు, తల్లుల్ని పక్కన పెట్టేస్తారు. పంపకాల్లో తల్లిని ఎంటర్ కానివరు, ముగ్గురు వీళ్ళే పంచుకుంటూ ఉంటారు ఈ పంపకాలు అయిపోతే. తల్లి పరిస్థితి ఏంటి, కంటిన్యూస్గా డిపెండ్ అవ్వాలి, అంతే, వాళ్ళ దగ్గర 5 రూపాయలు కావాలంటే అడగాలి. గబుక్కున ఒక మంచి చీర కనపడితే, పక్కన కిట్టీ పార్టీలో ఒక మంచి గద్వాల చీర కనపడితే అది కొనుక్కుందామంటే 5,000 రూపాయలు అంటే ఏ పిల్లలు ఇవ్వరు. వీళ్ళకి అక్కడ 5 కోట్ల ఆస్తులు వచ్చి ఉంటాయి, కానీ ఈమె ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు గద్వాల చీర కొనుక్కోవటానికి ఎవరిని అడగలేదు. అడిగితే వాళ్ళు ఇవ్వరు, ఈసడిస్తారు, అవసరం అమ్మా నీకు ఇప్పుడు అంటారు, కోడళ్ళు ఈసడిస్తారు, రైట్? అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకోసమే కాదు మీ భార్య కోసం కూడా, మీరు పోయిన తర్వాత కూడా ఆమె చనిపోయేదాకా ఆమె పేరు మీద బ్యాంకులో డబ్బులు ఉండాలి, లిక్విడ్ క్యాష్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, లిక్విడ్ క్యాష్ ఉండాలి, ఆ దాని మీద పూర్తి అధికారం ఆమెకే ఉండాలి. అటువంటి పని స్త్రీలు కూడా చేయాలి. ఎస్, బంగారాలు కొంటే నువ్వు వెళ్ళి బంగారం గబుక్కుని అమ్మేలేవు, బ్యాంకులో డబ్బులు పెట్టుకో, అందరికి చెప్పాల్సిన పని లేదు, రైట్? డబ్బులు పెట్టుకుని నీ డబ్బులు నువ్వు చెప్పొచ్చు కూడా, నీ పిల్లల్ని నువ్వు సరిగా పెంచితే చెప్పొచ్చు కూడా, పిల్లలు సక్రమంగా ఉంటే, రైట్? పెంచకపోతే అది సమస్య, పెంచితే చెప్పొచ్చు కూడా. అంటే నీ లిక్విడ్ క్యాష్ అనేది మీకు ఉండటం అనేది చాలా 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 కీలకం. ఇవాళ మనం చాలామంది ఇళ్లలో చూస్తాం, వాళ్ళు పెద్ద పెద్ద ఆస్తులు సంపాదిస్తారు, వాళ్ళకు మంచి చీర కొనుక్కోవడానికి వాళ్ళు ఎవ్వరూ అడగలేని పరిస్థితి. ఇంకొకటి, భర్త చనిపోయి ఉంటారు కదా, ఒకసారి భర్త చనిపోతే ఈమె జీవితం కూడా ఎండి కింద చూస్తారు, ఇంకా ఈమెకేం అవసరం లేదు అనే దాంట్లోకి వచ్చేస్తారు. బట్ ఆమెకు అవసరాలు ఉంటాయి, మనిషి కదా, మనుషులు బతుకున్నంతకాలం అవసరాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అవి తీర్చుకోవడానికి అవసరమైన డబ్బులు వాళ్ళకి ఉండటం అనేది చాలా కీలకం. సో మీరిద్దరూ, మీ ఇద్దరే, మీరు లేకపోతే ఆమె ఒక్కరే, ఆమె గురించి కూడా ఆలోచించాలి, ఉన్నప్పుడే ఆలోచించాలి. పిల్లలు కూడా దానికి ఆ విధంగా సపోర్ట్ చేయాలి, చేయకపోతే గో టు హెల్, ఎందుకంటే మీ బాధ్యత మీరు నిర్వర్తించారు, అయిపోయింది, పంపించేసి. కానీ వినడానికి లిక్విడ్ క్యాష్ ఉంచుకోవటం ఏమిటి, మన పిల్లలే కదా, మన కొడుకులే కదా, కోడల్లో లేదా కూతుర్లో అనుకుంటాం, కానీ ప్రాక్టికల్గా ఫేస్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా కనెక్ట్ అవుతుంది. నేను చాలామందిని చూశాను, పిల్లలు వాళ్ళకి ఏముంటుంది, వీళ్ళు ఆ ఈఎంఐలు కడతారు, ఈఎంఐ పెళ్ళిళ్ళకి అప్పులు చేస్తారు, పెళ్ళిళ్ళకి 20 లక్షలు 25 లక్షలు అప్పులు చేస్తారు, అన్నీ చేస్తారు కదా, వాళ్ళకి ఏదో ప్లాట్ ఉంటుంది, అమ్ముతారంటే ఇదే పిల్లలు ఒప్పుకోరు, ఎందుకమ్మా అమ్మటం, ఈఎంఐ కట్టుకోవచ్చు, ఎవరు కడుతున్నారు, నువ్వు కడుతున్నావు, కట్టట్లే, వీళ్ళే కడుతుంటారు, ఈ అమ్మా నాన్నలే కడతారు వాళ్ళ జీతం నుంచి, వాళ్ళ జీతం నుంచి వాళ్ళు కట్టి అదే ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ జీవితం వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. ఈ పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా ఫ్లరిష్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఈ ఆస్తులు కూడా వాళ్ళకి, ఇవి ఎవరు కొన్నారు, నువ్వే కదా కొన్నావు, నీ జీవితంలో నువ్వు కొన్నదే కదా, ఇంకా వాళ్ళ జీవితాంతం ఎక్కడ ఆనందం సంతోషం లేదు. అంటే మన కోసం, మన పిల్లల కోసం, మన కోసం కాదు, మన పిల్లల కోసమే, ఎంతసేపు మన పిల్లల కోసమే కాకుండా మన కోసం కూడా. మన కోసం ఎవరు ఆలోచిస్తారు, నువ్వు పిల్లల కోసం ఆలోచించావు, పిల్లలు వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు, మరి మీకోసం ఎవరు ఆలోచిస్తారు, ఐ థింక్ అది మనం అర్థం చేసుకోవాలి. సో మీరు ఆస్తులు కూడా పెట్టడం కాదు, మీకు సంతోషానికి కూడా పెట్టుకోండి, సంతోషానికి అవసరమైన క్యాష్ హ్యాపీనెస్ ఫండ్ క్రియేట్ చేసుకోండి. బహుశా మన పేరెంట్స్ కనుక పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చేసుకోలేకపోతే పిల్లలుగా మనమన్నా ఆ విధంగా, అంటే హెల్ప్ చేయటం, అలా లిక్విడ్ క్యాష్ ఉండేలాగా ప్రణాళిక చూపించటం, అంటే నెగోసియేషన్ పవర్ అంటారు. ఇంకా కొన్ని ఉంటాయి మామ్స్కు సంబంధించి, ఫాదర్స్ ఉన్నంత కాలం వాళ్ళకి జీతం వస్తుంది, వాట్ ఎవర్ ఎర్నింగ్ మెంబర్ కదా,
వాళ్ళకి డబ్బులకు సంబంధించి వాళ్ళు ఖర్చు పెట్టడం అనేది వాళ్ళకి అలవాటు ఉంటుంది. చాలాసార్లు భర్త వల్ల భార్య కూడా ఉండదు, ఎందుకంటే భర్త డబ్బుల మీద భార్యకి ఎంతో కొంత అధికారం ఉంటుంది, లేదా భర్త భార్యకే డబ్బులు ఇస్తాడు ఇంటి ఖర్చులకి, కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఒకసారి భర్త చనిపోయిన తర్వాత ఇది వాళ్ళ చేతిలోంచి పూర్తిగా పోతుంది. అది మనుషుల్ని డిప్రెస్ చేస్తుంది. చాలామందికి అర్థం కాదు, ఇళ్లల్లో ఉండే అమ్మలకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వటమే కాదు ఇంటి ఖర్చుకు సంబంధించి ఇవాళ అధికారం ఆవిడికి వదిలేయాలి, వదలకండి పోని, ఒక చిన్న పని ఇవ్వాలా. వాళ్ళకి ప్రతి మనిషికి అది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది విజయ, గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక బార్గెనింగ్ చేయటం వల్ల ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది మనుషులకి, రైట్? ఇవాళ ఇంటికి సంబంధించిన కూరగాయలు తెచ్చే పని ఉందనుకోండి, నేను అమ్మ నువ్వు వెళ్ళి నువ్వు కొను, డబ్బులు ఇచ్చేసి ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి కొను, నేను వచ్చి తీసుకొస్తాను. అన్నీ మీరే సూపర్ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. అవును, అంటే మీరు కొన్ని కొన్ని వాళ్ళకు ఫైనాన్షియల్ డీలింగ్స్ వాళ్ళకి ఇవ్వండి, నెంబర్ వన్. నెంబర్ టూ, డబ్బులు ఇవ్వండి, లిక్విడ్ క్యాష్. అగైన్ డబ్బులు ఇచ్చి అవి ఏం చేసావని అడగొద్దు. పాకెట్ మనీ అంటారు కదా, మీకు ఇచ్చారు కదా చిన్నప్పటి నుంచి. మీ పేరెంట్స్కి అటువంటి ఫైనాన్షియల్ సోర్స్ లేకపోతే యూ కీప్ గివింగ్ దట్ పాకెట్ మనీ, అండ్ దట్ మేక్స్ దెమ్ వెరీ వెరీ హ్యాపీ. నువ్వు పుట్టినరోజు రోజు వచ్చి 10,000 చీర 1,00,000 రూపాయలు నెక్లెస్ కొనిస్తే మీ అమ్మకు ఆనందం కాదు. ఈ 1,00,000 రూపాయలు నువ్వు నెల నెల 10,000 అమ్మాయికి, ఆ అమ్మని ఏమీ అడగకుండా ఆమె అకౌంట్లో వేసి అమ్మని ఇష్టం వచ్చిన వాటి ఖర్చు పెట్టుకొని చెప్పండి, ఆమె చాలా ఆనందపడుతుంది. నీ నెక్లెస్, నీ పట్టు చీర ఇచ్చే ఆనందం కంటే ఇది 100 రెట్ల ఆనందం. ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకే ఇస్తుంది అమ్మ, ఇస్తే ఇచ్చింది లేదు. నువ్వు అదే అంటారా, నువ్వు పుట్టినరోజు నాడు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది నువ్వు నెల నెల ఇవ్వు, లేకపోతే ఆమె అకౌంట్లో వేసే సంవత్సరానికి ఒకసారి డబ్బులు వేసి, ఆమె అకౌంట్లో డబ్బులు వేయి. అమ్మ నీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను, ఏం కావాలంటే అది చేసుకో. నువ్వు చీరే కొనుక్కుంటావా, లేకపోతే పుట్టినరోజు నాడే వేయండి. పుట్టినరోజు నాడే అకౌంట్లో, పిల్లలందరూ అమ్మ పుట్టినరోజు నాడు అమ్మ అకౌంట్లో డబ్బులు వేసేసి అమ్మ నీ ఇష్టం మీకు ఏం కావాలంటే అది చేసుకో. నువ్వు పడి చీరే కొనుక్కో, డైమండ్ నెక్లెసే కొనుక్కో, ఎందుకు ఆమెకి ఇంకేదో సరదా ఉంటుంది చేసుకొని, ఇష్టం ఆమె ఇష్టం, ఆమెకి ఏదో తీర్చుకోలేని కోరిక ఒకటి తీర్చుకొనివ్వండి. అంటే నేనేమంటే ఇప్పుడు ఆమెకి అప్పుడు రెండు రకాలుగా ఉంటుంది, మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఆమె కూడా ఒక సంతోషం, వాటి మీద అధికారం ఆమెది కదా, పూర్తి అధికారం. అంటే పూర్తి అధికారంతో కూడిన డబ్బులు చాలా సంతోషాన్ని ఇస్తాయి, మనం అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ఎస్ రైట్, మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి వంజ గారు. నమస్తే, థ్యాంక్ యూ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.